ఈటివలే గోదావరి వరద ఉద్రిత ధాటికి ఆతలాకుతలమైన గోదావరి లంక గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నరసింహారావు పర్యటించారు. వరదల కారణంగా నష్టపోయిన వ్యాపార రైతులకు కౌలు రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో లంక గ్రామంలో లంక ఆఫ్ తానేలంక, గురజాపు లంక, కమిని, చేరిలంక, ఐనాపురం ఆయా పంచాయతీలలో లంక గ్రామాలు అన్ని పంటలు పాడైన కారణంగా వెంటనే ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని కోరారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశువులకు పశుగ్రాసం తక్షణమే అందించాలని, మంచినీళ్లు కరెంటు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ముమ్మిడివరం ప్రజా సంఘాల నాయకులు పాము బాలయ్య, జగడం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో గోదావరికి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఈ వరదలో ఒకటి ప్రకృతి అయితే రెండవది మానవ తప్పిదం కూడా కనిపిస్తూ ఉంది. నిన్న ఐపోలవరం మండలంలో పర్యటన చేసిన సందర్భంలో కానీ, ముమ్మిడివరం సందర్భం కానీ, తాళ్రే మండలంలో అంటే ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా తేలింది ఏమనంటే, ఈరోజు చాలా స్పష్టంగా ఏటుగట్లు బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని కనబడుతూ ఉన్నాయి. రెండో పక్కన అవుట్ఫాల్ స్లోయేషన్లు ఉన్నాయి. ఒక పక్కన ఐనాపురం కానీ లేదా జీ మూలపొలం కానీ, టీ కొత్తపల్లిలో ఉన్నటువంటి దుప్పలంక కానీ అవుట్ఫాల్ స్లోయేషన్లు చూస్తే వాటికి రిపేర్లు లేవు. మొత్తం డోర్లన్నీ పగిలిపోయినాయి. డబ్బులు ప్రభుత్వం శాంక్షన్ చేసినా, తలుపులు తెచ్చిపెట్టినా పక్కన పాడేశారు తప్పించి అధికార యంత్రాంగం దాన్ని సరిగా ఆ రిపేర్లు చేయడం కానీ తలుపులు బిగించడం కానీ చేయకపోవడం వల్ల అవుట్ఫాల్ స్లోయేషన్ నుంచి వాటర్ గోదావరి నుంచి వెనక్కి కొట్టడం వల్ల ఈరోజు అవుట్ఫాల్ స్లోయేషన్లు రిపేర్ చేయకపోవడం వల్ల 100 ఎకరాలు 1000 ఎకరాలు ముంపుకి గురవుతూ ఉన్నాయి. అందుకని చెప్పి మేము అనేది ఈరోజు ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధి పనిచేయాలి. ఏటుగట్ల పని కానీ అవుట్ఫాల్ స్లోయేషన్ల పని కానీ వేసవకాలంలో రిపేర్లు చేయాల్సిన పని వరదకు వారం రోజుల ముందు వచ్చి తలుపులు తెచ్చి పాడేస్తే ఏంటి ఉపయోగం? కాబట్టి దీంట్లో మానవ తప్పిదం కూడా ఉంది. ప్రకృతి నుంచి వచ్చేటువంటి తప్పిదం ఒకటైతే, ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక వరదలో ఒక కారణం అయితే, రెండో పక్కన అధికారుల తప్పిదాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే మేము కోరేది కనీసం ఫోన్లో సంప్రదిద్దామన్నా ఏ అధికారం ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకని ఎవరైతే డిఈ ఈ ఇరిగేషన్ సంబంధించి, ఏటుగట్ల డ్రైన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం స్పందించాలి. ఎక్కడైతే మొత్తం ఉన్నాయో అన్నీ కూడా బాగు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవ పక్కన కోనవరం స్ట్రైట్ కట్ పనులు ఈరోజుకి పూర్తి కాలేదు. రామేశ్వరం మొగ స్ట్రైట్ కట్ పనులు పూర్తి కాలేదు. కోనసీమ ముంపుకు సంబంధించినటువంటి ప్రధానంగా ఈ అన్నింటి నుంచి కూడా సముద్రంలో లాగేటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి కాలువలు ఉన్నాయో అంటే డ్రైనేజీలు ఉన్నాయో వాటిలో పూడిక అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. దాని ఫలితంగా వెనక్కి గోదావరి తన్నుకు వస్తూ ఉంది. దీనివల్ల పంట మునక వస్తూ ఉంది. ఇవి మన గోదావరి జిల్లా పరివాహక ప్రాంతాల్లో ఈ ముప్పు వల్ల నష్టపోయినటువంటి గ్రామాలని, పంటల్ని మన రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరఫున పరిశీలించాము. ప్రజల బాధల్ని విన్నాము. వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకున్నాము. పంటలు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా పరిశీలించాము. అందుకని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేదంటే, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆరోగ్య పారిశుద్ధ్యం సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఆ గ్రామాల్లో వెంటనే పర్యటించాలి. ప్రజల బాధలను అర్థం చేసుకోవాలి. వాళ్ళకి నిత్యావసరమైనటువంటి ఏదైతే ఆహారం ఉన్నదో దాన్ని పొట్ల రూపంలో ప్రజలందరికీ అందించాలి ఒక వారం రోజుల పాటు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. రెండో అంశం ఏంటంటే, వీళ్ళు నిత్యావసర సరుకులకు సంబంధించి ప్రభుత్వం ఒక 4 రోజుల పాటు బియ్యము, ఉప్పు, పప్పు, కూరగాయలు ఇవి కూడా ప్రభుత్వం సప్లై చేయాలని డిమాండ్ చేస్తాము. మూడో అంశం ఏంటంటే, మరి వీళ్ళు ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి వ్యవసాయ కార్మికులు, కూలీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, కౌలు రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు, చిన్న చిన్న రైతులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆర్థిక సహకారం ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ముందు అత్యవసరంగా అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతామన్నాం. నాలుగో అంశం ఏంటంటే, మేము దాకా మన వాళ్ళు చెప్పినట్టుగానే ఈ ప్రాంతంలో వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమం, వెంటనే బ్లీచింగ్ పౌడర్ లాంటివి ఏర్పాటు చేయాలా, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలా, అంటు రోగాల నుంచి రాకుండా కాపాడాలా. ఇందాక మా నాయకులు చెప్పినట్టు కరోనా ఇప్పుడు విస్తరిస్తూ ఉంది, దానికి తోడ ఒక్కొక్కటి ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చివరిగా అడిగేదంటే, ప్రభుత్వం ఈ పంట పొలాలను పరిశీలించి కనీసం ఎకరానికి ఒక 50,000 రూపాయలు పరిహారం అందించాలా, కుటుంబానికి ఒక 10,000 రూపాయలు అందించాలా, అదేవిధంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఉంది. కౌలు రైతులకు అదనంగా ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమం ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నాం.